వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఓరియన్స్ తరపున నమస్కారాలు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఓరియన్స్ వారి ఎన్నో ప్రొడక్ట్స్ ని ఎంతో మంది ఉపయోగిస్తూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. దీనంతటికి ఏకైక కారణం ఓరియన్స్ వారి ప్రొడక్ట్ క్వాలిటీ. ప్రీతి, ఈ రోజు అందరిలాగానే నేను ఎంత ఆతృతగా ఉన్నాను. ఈ రోజు ఓరియన్స్ ప్రొడక్ట్ లో ఏం చూపించబోతున్నారు? ఇప్పుడే తరుణంలో నేను ఇంట్రొడ్యూస్ చేయబోతున్నది ఓరియన్స్ వారి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్, హోమ్ మేకర్ స్పెషల్. హోమ్ మేకర్ స్పెషలా? అవును, మన ఓరియన్స్ వారి హెల్తీ కుక్ గురించి ఈ రోజు మనం చూడబోతున్నాం. ఈ హెల్తీ కుక్వేర్ స్పెషల్ ఏంటి? ఈ హెల్తీ కుక్వేర్ లో మూడు రకాల డిజైన్స్ అండ్ సైజెస్ ఉన్నాయి. అవేంటంటే రోస్టెడ్ 24 సెంటీమీటర్, హై 20 సెంటీమీటర్ అండ్ లో వన్ 16 సెంటీమీటర్. వావ్, అద్భుతంగా ఉన్నాయి. ప్రీతి, ఈ హెల్తీ కుక్వేర్ స్పెషల్ ఏంటి? ఓరియన్స్ వారి హెల్తీ కుక్వేర్ 316L సర్జికల్ గ్రేడ్ స్టీల్ తో తయారు చేయబడింది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్ కుకింగ్ సిస్టమ్, రైట్? అంతేకాకుండా మన ఓరియన్స్ హెల్తీ కుక్ లో ఆయిల్ అండ్ వాటర్ లేకుండా కుక్ చేయొచ్చు. అంటే వాటర్లెస్ అండ్ ఆయిల్ లెస్. ఇందులో ఇంకో అడ్వాంటేజ్ ఉంది. ఇందులో మీరు కుక్ చేశారంటే మీరు కుక్ చేసే ఫుడ్ లో న్యూట్రియన్స్ ఇందులోనే ఉండిపోతాయి, ఆవిరి బయటకు వెళ్ళదు. వావ్, వాటర్లెస్, ఆయిల్ లెస్ ప్లస్ ఫుడ్ లో ఉండే న్యూట్రియన్స్ కూడా బయటకు వెళ్ళవా? ఓకే, కానీ నాకు ఒక డౌట్. వాటర్, ఆయిల్ ఇవేవీ లేకుండా వెజిటబుల్స్, మీట్ ఇవన్నీ ఎలా బాయిల్ అవుతాయి? అది అసాధ్యం కదా? ఓరియన్స్ హెల్తీ కుక్ డెమో ద్వారా మీరు అసాధ్యమైన విషయాన్ని సాధ్యం చేసి చూపిస్తాను. సరే, మీరు మీ ఇంట్లో వంటకి ఏ పాత్ర ఉపయోగిస్తున్నారు? మార్కెట్ లో మీ నాన్ స్టిక్ అల్యూమినియం పాత్రలే యూజ్ చేస్తున్నాను. నాన్ స్టిక్ మరియు అల్యూమినియం పాత్రలను యూజ్ చేయడం వల్ల మీ హెల్త్ పాడవుతుందని మీకు తెలియదా? మనం రోజు వంట చేసుకునే పాత్రల వల్ల మన హెల్త్ పాడవుతుందా? అదేలాగా మీరు వంటకి యూజ్ చేసే నాన్ స్టిక్ అల్యూమినియం పాత్రలు హీట్ అయ్యేటప్పుడు వాటిల్లో ఉండే మెటల్ పార్టికల్స్ మీరు వండే ఆహారంతో మిక్స్ అయ్యి మీ హెల్త్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ ఓరియన్స్ వారి హెల్తీ కుక్ లో మీరు వంట చేసేటప్పుడు మీ హెల్త్ బాగుంటుంది. దీనంతటికి కారణం ఒకటి, మన ఓరియన్స్ వారి క్వాలిటీ. ఇప్పుడు మనం ఓరియన్స్ వారి హెల్తీ కుక్ డెమో చూడబోతున్నాం. కెన్ యూ హెల్ప్ మీ సంధ్యా? ష్యూర్. మీరు వెజ్ కుక్ చేయండి, నేను నాన్ వెజ్ చేస్తాను. మై ప్లెజర్. ఇప్పుడు ఇందులో 7 రకాల వెజిటబుల్స్ ని బాయిల్ చేయబోతున్నాం. ఫస్ట్ పొటాటో, దెన్ క్యారెట్, నెక్స్ట్ కాలీఫ్లవర్, ఇట ఆనియన్స్ పెడుతున్నాను, దెన్ బీట్రూట్స్ అండ్ కీరదోస టేస్ట్ కోసం, అలాగే క్యాబేజ్ కూడా యాడ్ చేద్దాం. స్టవ్ ఆన్ చేస్తున్నాను. దీన్ని 5 మినిట్స్ స్టీమ్లో ఉంచబోతున్నాం. ఇందులో నీళ్లు, ఆయిల్ ఏది లేదు, అవి లేకుండానే బాయిల్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఓరియన్స్ హెల్తీ కుక్ రోస్టర్ లో చికెన్ ని ఎలా కుక్ చేయాలో చూడబోతున్నాం. అందుకు ఫస్ట్ మనం దీన్ని ప్రీహీట్ చేయాలి. ఇప్పుడు ఇది ప్రీహీట్ అయింది, ఇందులో మనం చికెన్ వేయబోతున్నాం. మొత్తం చికెన్ ని ఇందులో వేసాను, ఇప్పుడు పూర్తిగా స్టఫ్ చేసేసాను. దీన్ని బాయిల్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? యూజువల్ గా చికెన్ కుక్ అవ్వడానికి 15-20 మినిట్స్ పడుతుంది, కానీ మన ఓరియన్స్ హెల్తీ కుక్ లో 1 మినిట్ లోనే అయిపోతుంది. సంధ్య, మీ డెమో రిజల్ట్ ఏమైంది? వావ్, అన్బిలీవబుల్! ఇప్పుడు ఇందులో మనకి స్టీమ్ వచ్చింది. సో ఇప్పుడు వెసల్ ని ఆఫ్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ 80% ఆన్ ఫ్లేమ్ అండ్ 20% ఆఫ్ ఫ్లేమ్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, దీన్ని తీసి పక్కన పెడుతున్నాను. 1 మినిట్ అయింది, చికెన్ కూడా కుక్ అయింది, వేపర్ ఐస్ బయటకు వస్తోంది. సో ఇప్పుడు మనం గరం మసాలా, ఇతర దినుసులను యాడ్ చేద్దాం అండ్ దెన్ వి విల్ కుక్ ఇట్. వావ్, చికెన్ బాగా ఉడికింది. ఇది ఆల్మోస్ట్ బాయిల్ అయింది. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను.
ఇప్పుడు పసుపు వేస్తున్నాను. ఓరియన్స్ హెల్తీ కుక్వేర్లో కుక్ చేసినప్పుడు ఆవిరి త్వరగా అన్ని వైపులా వెళ్తుంది. అందువల్ల మీరు ఉడికిస్తున్న పదార్థం త్వరగా ఉడుకుతుంది. దాని పోషకాలు ఆవిరిగా బయటికి వెళ్ళవు. కారం వేస్తున్నాను. సాల్ట్ వేయటం మర్చిపోకండి. నో, వీ విల్ యాడ్ ఇట్ లేటర్. ధనియాల పొడి, గరం మసాలా, ఫైనల్ గా చికెన్ మసాలా. అయితే చివర్లో సాల్ట్ వేయటం మర్చిపోకూడదు. ఇప్పుడు చివరిగా ఆనియన్స్ టొమాటో వేస్తున్నాను. ఈ ఆనియన్స్ టొమాటో చికెన్ కి మంచి టేస్ట్ ని ఇస్తాయి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయ్యే వరకు ఇలా తిప్పుకోవాలి. బాగా మిక్స్ అయితేనే చికెన్ కి మంచి టేస్ట్ వస్తుంది. మసాలా చికెన్ కి బాగా పట్టేలా ముక్కలన్నిటినీ కలుపుకోవాలి. అన్ని బాగా ఉడికాయే, స్మెల్ చాలా బాగుంది. చికెన్ బాగా కుక్ అయింది. ఇందులో మనం మసాలా ఇంకా ఆనియన్ టమాటో వేసి బాగా కలుపుకున్నాం. కంప్లీట్లీ ప్రిపేర్డ్ ఆల్మోస్ట్. ఇంకా కొంచెం బాగా కుక్ అవటానికి ఇంకో 5 to 8 minutes క్లోజ్ చేసి ఉంచబోతున్నాం. ఈ ఓరియన్స్ హెల్తీ కుక్ లో ఇంకో బ్యూటీ ఏంటంటే దీని మూతలో ఖచ్చితమైన థర్మామీటర్ ఉంది. ఫుడ్ వన్స్ బాయిల్ అయిందంటే 20 degrees Celsius నుంచి 100 degrees Celsius వరకు చూపిస్తుంది. సో ఇప్పుడు వెజిటబుల్స్ అన్ని కూడా పూర్తిగా బాయిల్ అయ్యాయి. ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయి చూద్దాం. వెజిటబుల్స్ అన్ని బాగా ఉడికాయి. సో సాధారణంగా మనం అల్యూమినియం నాన్ స్టిక్ లో కుక్ చేసేటప్పుడు కలర్ మారుతుంది, కొన్ని చేంజెస్ ఉంటాయి. కానీ ఇందులో చూడండి, వీటి కలర్ అస్సలు మారలేదు. అలాగే దీని క్వాంటిటీ కూడా మారలేదు. సో ఇందులో మనం ఎంత వాల్యూమ్లో వేసామో అదే వాల్యూమ్లో కుక్ అయింది. సో ఇందులో న్యూట్రియన్స్ మనకి అలాగే లభిస్తాయి. నీళ్లు లేకుండా, కొంచెం కూడా నూనె లేకుండా, ఇంత చక్కగా చెక్కు చెదరకుండా అన్ని న్యూట్రియన్స్ లభించేలా కుక్ అయింది. ఇదే మన ఓరియన్స్ హెల్తీ కుక్ యొక్క స్పెషాలిటీ. మనం 5 to 8 minutes స్టీమ్లో పెట్టి బాగా కుక్ చేసాం. అన్ని బాగా ఉడికాయి. వావ్, ఆల్రెడీ మంచి స్మెల్ వస్తుంది కదా. అవును. సో ఇందులో లెమన్ ని పిండుదాం, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. వాటర్ మిక్స్ చేయలేదు, ఆయిల్ ని మిక్స్ చేయలేదు. చికెన్ ఇంకా ఆనియన్ టొమాటోలో ఉన్న ఎసెన్స్ అందులోకి దిగాయి. సో యు కెన్ సీ ద గ్రేవీ. ఎగ్జాక్ట్లీ, yes. నైస్ చికెన్ అరోమా. వావ్, వెరీ నైస్. సో మీరు చెప్పినట్టుగా వాటర్ లేకుండా, ఆయిల్ లేకుండా కుక్ చేసాం. ఆబ్వియస్లీ ఇది మన ఓరియన్స్ హెల్తీ కుక్ వల్ల మాత్రమే సాధ్యం. ఆయిల్ లేకుండా, వాటర్ లేకుండా, వీ కెన్ కుక్ ఇట్ యాజ్ యువర్ విష్. ఇట్స్ ఎ హెల్తీ వన్ అండ్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్.